ఇలా వింటుంటే చిరంజీవిని చూసి ఎన్ని రోజులైపోయింది ఈ పాట చూసిన తరువాత ఈయన వయసు అరవై అంటే నమ్మడం కాస్త కష్టమే ఎందుకంటే వయసు దాచేసే యంత్రం ఏదైనా చిరువు దగ్గర ఉందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈయన స్టెప్లు చూసిన తరువాత ఇంతకంటే ఏమంటారు చెప్పండి వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని మరోసారి నిరూపించారు చిరంజీవి ఈయన నటిస్తున్న ఆచార్యలోని తొలి పాట లాహే లాహే విడుదలైంది ఇందులో మెగాస్టార్ డాన్సులో ఉన్న గ్రేస్ చూసిన తరువాత ఫిదా అయిపోతున్నారంతా నక్సలిజం బ్యాక్ డ్రాప్ అంటే ఏదో సీరియస్ గా ఉంటుందేమో డాన్సులు ఉండవేమో అనుకున్న వాళ్లకు లాహే లాహే పాటతో జవాబిచ్చాడు మెగాస్టార్ ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు దేవి కాకుండా తొలిసారి మరో సంగీత దర్శకుడితో పనిచేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ దీనికి న్యాయం చేస్తాడనే నమ్ముతున్నారు అభిమానులు కూడా టీజర్లో అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మణిశర్మ ఇప్పుడు తొలి పాట కూడా మంచి ట్యూన్ ఇచ్చాడు కళేజాలు ఎలాగైతే శివుడి పాటను ఇచ్చాడో ఇప్పుడు ఆచార్యాల కూడా అదే స్థాయిలో మరో పాటను ఇచ్చేశాడు మణి ఆ దేవుళ్ళ మధ్య అలకల గురించి రామజోగయ శాస్త్రి అద్భుతమైన పాటను రాశాడు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చాలా భారీగా ఈ పాటను చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ ఈ పాటలో చిరు డాన్సులు కూడా బాగానే ఉండబోతున్నాయి కాజల్ అగర్వాల్ సంగీత లాహే లాహే పాటలు చిందేశారు చిరు కూడా మధ్యలో వచ్చి తనదైన స్టెప్పులతో పిచ్చెక్కించాడు ఖచ్చితంగా ఆచార్య అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని ముందు నుంచి కొరటాల చెబుతూనే ఉన్నాడు కానీ నక్సలిజం బ్యాక్డ్రాప్ అనగానే చాలా వరకు డాన్సులు కామెడీ ఉండవని ఫిక్స్ అయిపోయారు పైగా సైరాలో కూడా చిరు డాన్స్ చేయలేదు ఆ కాన్సెప్ట్ అలాంటిది మరి అయితే ఆచార్యలో మాత్రం అలాంటివేం పెట్టుకోవద్దని ఖచ్చితంగా స్టెప్పులు ఇందులో అందరినీ అలరిస్తాయని చెబుతున్నాడు దర్శకుడు కొరటాల ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో తనదైన స్టెప్పులతో పిచ్చెక్కించిన మెగాస్టార్ ఇప్పుడు ఆచార్యలో మరోసారి ఇదే చేయబోతున్నారనమాట ఈ పాట కోసం అప్పట్లో భారీ సెట్ కూడా వేశారు దాదాపు ఐదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు భారీ హంగులతో ఓ జాతర లాంటి పాటను చిత్రీకరించాడు కొరటాల మే పదమూడున ఈ చిత్రం విడుదల కానుంది